ప్రతి ఒక్కరూ అన్ని విధముల నా మార్గమునే అనుసరించురు. కాంక్షంతః కర్మణాం సిద్ధిం యజంతైః దేవతాః క్షిప్రం హి మానుషే లోకే సిద్ధిర్భవతి కర్మజా. ఈ భౌతిక జగత్తున జనులు కామ్య కర్మలయందు జయమును వాంఛించు కారణముగా దేవతలను పూజింతురు. ఈ జగత్తున వారు తమ కామ్య కర్మలకు శీఘ్రముగా ఫలమును పొందుచున్నారు. మరియు తత్సంబంధిత కర్మలను అనుసరించి మానవ సమాజమునందలి చాతుర్వణ్యములు నాచే సృజింపబడినవి. ఈ విధానమునకు నేనే కర్తనైనను, అవ్యయుడనగుటచే అకర్తగానే నన్ను నీవు తెలుసుకొను. నన్ను గూర్చిన ఈ సత్యము నెరిగిన వాడు కూడా కర్మఫలములచే బంధింపబడడు. అందుచే నీవు కూడా వారి అడుగుజాడలను అనుసరించుచు నీ కర్మను నరింపు. కిం కర్మ కిమ కర్మేతి కవయోప్యత్ర మోహితాః తత్తే కర్మ ప్రవక్ష్యామి యజ్ఞాత్వా మోక్ష్యసే సుభాత్. బుద్ధిమంతులు కూడా కర్మయనగానేమో మరియు అకర్మయనగానేమో నిర్ణయించుట యందు భ్రాంతి నొంది అన్నారు. అందుచే కర్మయనగానేమో ఇప్పుడు నేను వివరించును. దానిని తెలుసుకొని నీవు అన్ని అశుభముల నుండి విముక్తుడవగుదు. కర్మనోహ్యపి బోద్ధవ్యం బోద్ధవ్యం చ వికర్మణః అకర్మణశ్చ బోద్ధవ్యం గహనా కర్మణో గతిః. కర్మగతులను అవగాహన చేసుకొనుట అత్యంత కష్టము. అందుచే కర్మయనగానేమో వికర్మయనగానేమో అకర్మయనగానేమో మానవుడు చక్కగా ఎరగవలెను. కర్మణ్య కర్మయః పశ్యేత్ అకర్మణి చ కర్మయః సబుద్ధిమాన్ మనుష్యేషు సయుక్తః కృత్స్న కర్మ కృత్. కర్మయందు అకర్మను మరియు అకర్మయందు కర్మను గాంచువాడు మానవులలో బుద్ధిమంతుడు. అట్టివాడు అన్ని విధములైన కర్మలయందు నియుక్తుడైనను ఆధ్యాత్మిక స్థితి ఎందున్నవాడే యగుడు. యస్య సర్వే సమారంభాః కామ సంకల్ప వర్జితాః జ్ఞానాం గిహి దగ్ధ కర్మాణం తమాహుః పండితం బుధాః. యవని ప్రతి కర్మయు భోగవాంఛాహితంగా నుండునో అతడు సంపూర్ణ జ్ఞానము కలిగినట్టివాడు. జ్ఞానాగ్నిచే దహింపబడిన కామ్య కర్మలు గలవానని పండితుడని మహర్షులు చెప్పుదురు. త్యక్త్వా కర్మ ఫలాసంగం నిత్య తృప్తో నిరాశ్రయః కర్మణ్యభిప్రవృత్తోపి నైవ కించిత్ కరోతి సః. కర్మ
ఫలముల ఎడ ఆసక్తిని విడిచి నిత్య సంతృప్తుడును నిరాశ్రయుడును అయ్యుండేటివాడు అన్ని విధములైన కర్మలయందు నియుక్తుడైనను కామ్య కర్మలు చేయని వాడే అగును. ధన్యవాదములు. భారత్ మాతాకి జై.